నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తది, రైతు బంధు గాని షాది ముబారక్ గాని ఇన్ని ఇన్ని పథకాలు వేస్ట్ అంటావు. వేస్ట్ నువ్వు షాది ముబారక్ ఇస్తాను, బోకర్ గాడి 25,000 తింటాడు పక్క పక్క. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నావు? ఒక్క బీదవానికి అని ఇచ్చిన బిల్డింగ్ ఉన్నోనికే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. నరుకుతా నాకు కనపడితే ఇట్ ఈస్ మై ప్రామిస్ విత్ యూఆర్ అనిల్. అనిల్ గారు నాకు సీఎం కనపడాలి, ఎంత ముందు ఆలోచించ కుర్చి మార్తబెట్టు. ఏం చేస్తాడు నా బొచ్చు బిక్తాడా? తిడుతున్నా భడకవు. నేను నిజంగా చెప్తున్నా సార్, నా మనసు కాలుతుంది. మీ డబ్బుల కోసం ఇక్కడికి రాలా? అవును. ఇది జనాలు చూడాలా? అవును. 10 మంది వినాలి, జనాలు చూడాలి. వాళ్ళకి ఏం అర్థమైంది మళ్ళీ మీకు రిప్లై ఇవ్వాలా? అవును. నేను జనం కోసం ఏమైనా చేస్తా బాబాయ్, ఎంత దూరమైనా పోతా. నా గురించి పూనా, గోవా, వైజాగ్ జనాలు కార్లు వేసుకొని వస్తారు కృష్ణాకాంత్ పార్క్ ఆడికి. అవును. దండం పెడతా బాబాయ్, ఒక టీ తీసుకురా అంట, టీ ఓ సిగరెట్. ఏం కావాలి అంట? మొగని భయ్యా, ఒక్క సెల్ఫీ, ఒక్క సెల్ఫీ గురించి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. తీసుకో తీసుకో అంట. సంతోషంగా జేబులో 500 రూపాయలు పెట్టి, వద్దు బాబాయ్ అంట. ఏ నీ ఖర్చులకు కావాలి, నువ్వు తాగుతావు మా కెరక తాగుతావు బాబాయ్ అని జేబులో పెట్టి ఓ బిర్యానో దాల్ రైస్ ఏదో ఒకటి ఎవరో ఒకటి తెచ్చిస్తారు, దండం పెడతా వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ కు, వానికి ఉన్నంత ప్రౌడ్ కాంగ్రెస్ లో ఎవరికిలా. పోయి నమస్తే అన్నా అన్నావు అనుకో, నమస్తే కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా ప్రౌడ్ నా కొడుకు బంది కొడంగల్. ఏదో వాడిని పిసిసి ప్రెసిడెంట్ చేసిండు, వాడిని వాడుకొని బదిలీ చేస్తారు రాహుల్ గాంధీ. నువ్వే చెప్పినావు రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఈసారి సీఎం అయితే. అతను కాడు కానివ్వరు, ఎందుకు తెలుసా? జానారెడ్డి అతని కన్నా సీనియర్. అవును. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మహామేధావి. అవును. కృష్ణమూర్తి తెలుసా కర్నూలు? నీ అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా కృష్ణమూర్తి. నాకున్నదండి హోప్. నేను నిన్న భోనగిరిలో ఉంటిని, నిన్న అయితే అక్కడ ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు, కానీ భోనగిరికి ఏం చేయాలా? ఏం చేయలే. ఇంకో అబ్బాయి పేరు ఏదో పేరుంది రెడ్డి అని, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యా కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అతనికి క్యాన్వాసింగ్ చేయడానికే నేను అడిగిపోయినా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మునీర్ అని, నన్ను నా మంచి చెడ్డ అన్ని చూస్తాడు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటలకు ఒక 5 గురు వచ్చిండ్రు. ఏ ఊరు రానిదని నేను భయపడలా. మనది చాలా గుండె ధైర్యం చాలా పెద్దది బాబాయ్. ఇక ఈ మునీరు, రోజ్ బాయ్, ఇంకో అతను చలోచిచ్చా అని బండ్ల మీద తీసుకొచ్చి ఎక్కడ అంటే ఉప్పల్ క్రాస్ రోడ్ అవతల వదిలిపెట్టిళ్ళు బండ్ల మీద. అక్కడ మీలాంటి అబ్బాయినికి లిఫ్ట్ అడిగి ఎక్కిచ్చిండు. ఆ అబ్బాయి తీసుకొచ్చి రేతిపేలు బస్ స్టాండ్ లో వదిలిపెట్టిండు. నాకు ఆకలి అంటే ఆకలి అవుతుంది బాబాయ్, తిందామంటే ఏం లేదు. ఓ ఛాయ్ తాగి ఓ సిగరెట్ తాగిన, రాత్రి అంతా మేల్క కూర్చున్నా. ఎక్కడ? గాంధీ దవాఖానలో కూర్చొని తెల్లాలు లేచి వచ్చి ఏదో తిన్నా ఉన్నా మీకు గెలిచిన. కానీ ఒకటి బాబాయ్, జీవితంలో మంచితనం ముఖ్యం. ఇప్పుడు మీరు వయసు వాళ్ళు, మీ 4 కొడితే నేను 1 కొట్టానా? ఆ 1 చాలా కిరాగ్గా పడుతుంది బాబాయ్. గట్టి కొడతా అంటావు. వేటు 36 సింగిల్ పంచ్, 1 క్వింటల్ ఏవో వేటు. 1 మంత్ రెస్ట్ దేని చూ హాస్పిటల్ ఆర్ హౌస్. ఇవన్నీ ఎప్పుడు ఎన్ని నెలల క్రితం నువ్వు తీసుకున్నావు వెయిట్, బాడీ వెయిట్ ఇవన్నీ? ప్రతిది వారానికి ఒకసారి వేడి చేసుకుంటా. అంటే ప్రతిది గుర్తుపెట్టుకుంటావు అన్నమాట. నన్ను రెచ్చగొట్టద్దు బాబాయ్, ఇంటికి పోయి కొడతా పక్క ఇంటికి. అది కూడా ఎట్లా ఎరికేనా, ఇట్లా ముట్టుకొని వదిలిపెట్ట. వాని అమ్మ ఏడిసి రావాలి కన్నందుకు.
అంత ఘోరంగా కొడతా కాక. నా భార్య నేను కొడతా అంటే చిట్ల వణికింది. సరే ఇప్పుడు బాబు నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోలు కానీ పొలిటికల్ కానీ, వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థమైతే నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వేస్ట్, మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి కాలేజీ మూర్ఖుడు, జగన్ నైస్ పర్సన్, బండి సంజయ్ వాని కిస్మత్, కిషన్ రెడ్డి అతను కూడా అటు ఇటు, పవన్ కళ్యాణ్ సంపేసా, పవన్ కళ్యాణ్ సంపేసా, 1000 మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా, గట్టి పగ పెట్టుకుంటా పవన్ కళ్యాణ్ పైన. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసిన కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరికి సాయం చేయలేదా? మన ఛాతి మీద చేయ చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్క పక్క చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్ వేస్ట్, కేటీఆర్ బట్టబాసాలే గాళ్ళు. కవిత కవిత నేను అడుగుతా నాకు ఆన్సర్ అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖర్, అవును కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు, అవును షార్ట్ కట్ లో కేసీఆర్, అవును కరెక్ట్ ఆన్సర్ ఇయ్యాలి. పక్క ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా, పెళ్లి చేస్తే మొగని ఇంటి పేర్లా? అవును ఆన్సర్. ఇంటి పేరు మారాలి. అవును వాస్తవంగా ఇంటి పేరు మారాలి. మరి ఎందుకు ఇంటి పేరు? ఇంటికి పోతే అబ్బాయి పేరు రావాలి మనకి, అబ్బాయి ఇంటి పేరు రావాలి, అతని ఇంటి పేరు రావాలి. మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పు చెప్పిరుగా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చని కాదు బాబాయ్, నేను కొట్టినానుకో స్ట్రైకర్ తీసుకొని 4 పొక్కలలో 4 కైళ్ళు పడతాయి పక్క అంటావు. నాకు చిక్క కేసీఆర్ తాగబోదు బామ్మది. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో. ఓపెనా, రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, నీకెవ్వరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని అండ్ల యమకింకరుడు. కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు పుట్టుకొస్తాడు కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం. నేను జీవితాంతం, నేను బతికున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు ఓడి నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నువ్వు గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపత్తుడు ఎవ్వలేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతున్నావు. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? పెళ్లి కాలా లేక దాని మొగనికి ఇంటి పేర్లా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ల వయసు అరే అనే ఛాన్స్ ఎవరికి ఇవ్వలే. నేను ఎవరికి భయపడరా, భయానికే నేనంటే భయం. భయం కాలా పాష బోల్తే బే, కాలా పాష కలేజా ఉన్నోని కమిన గాని కాదు. ఎవడైనా సరే మైముదలి హోమ్ మినిస్టర్ ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరిగా చిరుతప్పుడు లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి సస్తావు, గుండె ఆగి సస్తావు. నెక్స్ట్ విన్ అంటుందా కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? పక్క, బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. రాహుల్ గారు, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫ్రౌడ్ ఫెలో, దండం అన్నా అంటే నమస్తే పెట్టాడు. కలిసిన రేవంత్ రెడ్డి గాంధీ భవన్ పైన చానా మాధవ్ నా కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్, నిన్నేదో ప్రెసిడెంట్ చేసిండు పిసిసి తెలంగాణ, అంత మాధవ్ ఎందుకు బే? తెల్లబట్ట నువ్వే తోడుతా బే, 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, ఫకరుండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావనుకో సచ్చిపిక్తావు. కాలా పాష అంటారు రేవంత్ నన్ను.
మంచి మంచలని జేబులో మరసబెట్టి తిరిగినా నువ్వెంటబ్బే నీ రాజకీయం నా తెల్లంతికలు ఎంటికలైనంత కాదు అర్థమైందా మంచిగా చూడు నా ముఖం దర్శక సత్తావు వంకెర ముక్కులు కాలిపోయిన చెవు ఊసిపోయిన పండ్లు పాసు పండ్లు కర్రె ముఖం నిద్రలా నిద్రలా కూడా భయపడతారు సీఎం గానికి వినియలే నువ్వెంతరా బచ్చా నువ్వెంత మరి ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా కాంగ్రెస్ విన్ సీఎం ఎవరైతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానా రెడ్డి రేవంత్ రెడ్డి గాని చేయదు చానా బీజేపీ విషయానికి వస్తే అదో బట్టబాస్ పార్టీ లేని కొట్లాటలు పెడుతుంది బండి సంజయ్ కిషన్ రెడ్డి అయింది నువ్వు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్ వాని 10 ఊడవికి వీనికి ఇచ్చిండు ఎవరికి కిషన్ రెడ్డికి ఇచ్చారు అది అన్యాయం కదా వాడు చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ పాదయాత్రలు చేసిండు జనాలను కలిసిండు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు మరి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు ఒకటి బాగింది బాబాయ్ నరేంద్ర మోడీ ఉన్నాడా అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్ మేము ముస్లింస్ మాకున్నది కేవలం 4% రిజర్వేషన్ ఆ బట్టవాస్ గారు ఏమంటాడు ఎరికైనా ఒకవేళ మళ్ళీ మేము గెలిస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సల్ చేస్తా అంటాడు మీ అవ్వా ఇక నాకు బూతులు వస్తున్నాయి ఎవడిచ్చిండి బే అది మా హక్కు నువ్వేమనివిరా సాలే మేము తలుచుకుంటే బాబాయ్ ఫస్ట్ మనము ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పిన డైలాగ్ ఇంతవరకు చెప్పలేను చెప్తా డైలాగ్ చెప్పకు నాకు కోపం రాదు సీఎం కుర్చీ మరత పెట్టి కొట్టిననుకో కేసీఆర్ గా నువ్వు నీ బిడ్డ నీ కొడుకు 1 shot 3 bullets అవుట్ కుర్చీ మరత పెట్టి కొడతారు అరే ఓ తాగుబోతు వాడుకోవు నీకు అధికారం అవసరం అబ్బే కొడుకును సీఎం చేస్తావా హరీష్ రావు కొడరు చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు దాచిండు ఈ హరీష్ రావు తీసుకుపోయి తాజ్ మహల్ దాస్తాడు మహామేధావిరా హరీష్ రావు తట్టుకోలేవు నీ కొడుకు రాజకీయం నా తెల్లంటికలు వచ్చినంత లేదు బే అనుభవం చెప్తా అయినండి సార్ ఫిడ్ చేసుకోండి రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారాయణమూర్తి అండ్ల యమకింకడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్వన్న 8 మంది కలిస్తే ఒక లుచ్చ సీఎం గాడు తాగుబోతు బాలక పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ సూపర్ అసలు నాతో ఎవడు పెట్టుకోలా పెట్టుకున్నాడో ఉరికిచ్చుకిచ్చు కొడతా అది ఏ సెంటర్ అయినా అంటే బాబా మీకు అసలు భయం కాలేదా మీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తున్నారు నాకు భయం అన్నది లేని బతుకు సార్ భయానికే నేనంటే భయం నా జీవితంలో భయపడలా భయపడను భయపడను కూడా అంత ధైర్యం ఏంది అసలు మీకు ఒకటే చెప్తున్నా కదా పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక పారిపోయి పిరికి పందలే ఆత్మహత్య వాళ్ళు కనపడలా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ ముగ్గురే హ్యాపీగా ఉండాలి జనాలు నీకు అవసరం లేదు 40 రోజులు అయితే ఎలక్షన్లు బాబాయ్ వాడు ఎట్లా గెలుస్తాడు ఎక్కడ నామినేషన్ వేసినా నేను వానికి సినిమా చూపిస్తా